నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ప్రజా ఉద్యమంలా సాగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు తొమ్మిదవ వార్డులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం శంకుస్థాపన చేసిన నగర మేయర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక జూలై 1 నుండి మరిన్ని విమాన సర్వీసులు సిద్ధమవుతున్న విమానయాన సంస్థలు చమురు ధరలు పన్నుల పెంపుపై ఎస్యూసిఐ నిరసన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాష విశిష్టతపై ప్రసంగించారు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో విశాఖ నుంచి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ప్రసంగించారు తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగువారంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు మనుషులనే కాకుండా తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష సంస్కృతులకు ఉందని చెప్పారు మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష సంస్కృతులని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగువారు తమ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు మన ఆట పాట భాష యాస గోస కట్టు బొట్టు వంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి సాహిత్యం ఆహార వ్యవహారాలు అలవాట్లు కట్టుబాట్లు అన్నీ మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు 1000కి పైగా సంస్థలు భాష సంస్కృతుల పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ బెంగాల్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శశిపంజా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు సుందర్రావు కార్యదర్శి పివిపిసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీద తీసుకురావడం చాలా సంతోషం మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష అలాంటి భాష సంస్కృతి ద్వారా అందరినీ ఏకతాటి మీద తీసుకురావడం ఆ ప్రయత్నం చేయడం చాలా ముదావహం మనిషినే కాదు తరాలను సైతం కలిపి ఉంచేంటే ఒక గొప్ప శక్తి భాష సంస్కృతి వాటికి అంతటి శక్తి లేకపోతే ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకుని ఉండేవాళ్ళమే కాదు మన సంబంధం ఏమిటి మన భాష మన సంస్కృతి భాష సంస్కృతులు మనల్ని కలిపి ఉంచుతాయి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు తెలుగు భాష సంస్కృతి రేఖ పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి పాటుపడుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న జనాభా దాదాపు ఈ తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటుందని మనం అనుకోవచ్చు మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు తెలుగు భాష సంస్కృతి రేఖ పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి పాటుపడుతూ ఉన్నాయి ఈ సంస్థలన్నింటినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలుగు భాష సంస్కృతులను సంఘటితంగా సంరక్షించుకోవాలంటే ఒక ఉన్నత ఆశయంతో ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య స్థాపించడం దానిక ఆశయం చాలా ఉన్నతమైంది వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలుగు భాష సంస్కృతులను సాంప్రదాయాలను మరవకుండా ముందుకు తీసుకెళ్లి ఆ ముందు తరాలకు వాటిని అందించే విధంగా సంగీత సాహిత్య భాషాభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న ఈ సమాఖ్య సభ్యులందరికీ అభినందనలు తెలుగు భాష
సంస్కృతి లోని మాధుర్యాన్ని అందరికీ అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు సహా సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. జీవీఎంసీ పరిధి 9వ వార్డు చలపతి నగర్, విశాలక్షి నగర్, జోడుగుళ్ళపాలెం ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక వార్డు కార్పొరేటర్ కోరుకొండ స్వాతిదాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ హరివెంకట కుమారి, స్వాతిదాసులు మాట్లాడారు. చలపతి నగర్లో 16,22,000 రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, జోడుగుళ్ళపాలెంలో 10 లక్షల రూపాయలతో కాలువల నిర్మాణం, మరో 19 లక్షల రూపాయలతో విశాలక్షి నగర్లో పార్కు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. వార్డు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని నగర మేయర్ హామీ ఇచ్చారు. వార్డు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు స్వాతిదాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరపడానికి నన్ను పిలవడం ఎంతో ఆనందకరం. ఇక్కడ సిసి యూజీడీ 16,25,000 చొప్పున, మళ్ళీ సిసి డ్రైనేజ్ 9 లక్షలు, ఫంక్షన్ 6 లక్షలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడానికి కోరుకొండ స్వాతి గారు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇదే విధంగా 9వ వార్డు కూడా అభివృద్ధి పనుల్లో జీవీఎంసీ ముందుగా ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి వార్డు పర్యటనలు వెళ్ళేటప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు అక్కడ మరి 9వ వార్డులో అన్ని వార్డులతో పాటు 9వ వార్డులో కూడా చలపతి నగర్ నుంచి చాలామంది వచ్చి ప్రజలందరూ కూడా మాకు యూజీడీ ప్రాబ్లం ఉంది, ఇది చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మరి మా అభ్యర్థి ఈరోజు కార్పొరేటర్గా ఉన్నటువంటి కోరుకొండ స్వాతి గారు మరి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అన్నీ చేస్తూ ఉండగా ఇందులో భాగంగా ఈరోజు మరి చలపతి నగర్లో కూడా 16 లక్షలతో, అలాగే ఇంకా మిగతా వార్డులను కూడా ఒక దగ్గర ఒక ఇదే వార్డులో 6 లక్షలు ఒక దగ్గర, 10 లక్షలు ఒక దగ్గర, మొత్తం 32,25,000 ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది, శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. ఈరోజు మేమందరం నిజంగా చాలా సంతోషపడుతున్నాము, ఎందుకంటే మేము ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానం ఇచ్చామో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. అంతవరకు మేము కొన్ని చేయగలిగాము ఈ 2 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు కూడా చూసినట్లయితే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు కూడా వార్డులోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రజలు ప్రతి ఒక్క సమస్య కూడా తెలియజేయడం జరుగుతున్నది. మరి గతంలో 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసిన వెలగపూడి మరి 10 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మాకైతే తెలియట్లేదు. మరి వచ్చిన 2 సంవత్సరాలనే మరి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు నిధులతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏర్పడదు అనేది ఇప్పటికే ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. నిజంగా మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే కలకన్నారో అదే కళను మేము కూడా అందరం పూర్తి చేయాలి అని చెప్పి ఎలక్షన్లో ఆయన ఎలా అయితే హామీలన్నీ కూడా నెరవేర్చారో ఇన్ ద సేమ్ వే మేము కూడాను మేమైతే ఏవైతే ఎలక్షన్స్లో హామీలు ఇచ్చామో మేడం గారు మేము పాదయాత్రలు చేసినప్పుడు సాయిరెడ్డి గారు ఇంటర్వ్యూ ఆ ఒక్కొక్క హామీ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ శ్మశానం బరియల్ గ్రౌండ్ గురించి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న 25,000 మంది ప్రజలు బరియల్ గ్రౌండ్ గురించి ప్రాక్లాడారు. 13 లాక్స్ వర్క్ శాంక్షన్ అయ్యి అది కంప్లీట్ స్టేజ్లోకి వచ్చింది. బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్ కూడా మేము అడిగాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న కమ్యూనిటీజు లేదంటే జనాలకి ఒకటి సరిపోదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ కూడా ఫ్యూచర్లో పెడుతున్నాం. మేయర్ గారు విజిట్ అంటే మేము నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేయర్ గారికి, అక్రమణ విజయనారాయణ గారికి, ఎందుకంటే ఫస్ట్ విజిట్ 9వ వార్డులో పెట్టారు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఏప్రిల్లోని. ఆ విజిట్లోని ఏ రోజైతే ఆవిడ హామీలు ఏవైతే ఇచ్చారో కమిషనర్ గారు విజిట్, మేయర్ గారు విజిట్ను, విజయనారాయణ గారి విజిట్లోని, అలాగే రెవెన్యూ కాలనీలో రెవెన్యూ పార్క్ అసోసియేషన్కి వాకర్స్ జోన్ లాగాను, తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్కి వాళ్ళు అడిగిన దానికి ఓపెన్ జిమ్ ఐటమ్స్ గురించి అని ఒక పార్క్ డెవలప్మెంట్ గురించి అడిగారు, ఎందుకంటే వాళ్ళందరూ రిటైర్డ్ పర్సన్స్ కాబట్టి దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే డ్రైన్ జోడుగుళ్ళపాలెంలో ఏంటంటే చాలా రోజుల నుంచి ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షాకాలంలో అది ఇళ్లలోకి వచ్చేస్తుంది ఆ డ్రైన్స్ ఆఫ్లో ఉండడం వల్ల. దాని కంటిన్యూషన్ కూడా మేయర్ గారు విజిట్లోనే అది 10 లాక్స్ ఇవ్వగానే అది కూడా ఆ రోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. సో నేను ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఆల్మోస్ట్ 4 to 5 ఈ కొద్ది కాలంలోనే నేను పదవి తీసుకున్న ఒక 2-3 మంత్స్లోనే ఇది యాక్సెప్ట్ అవ్వడం నిజంగా ఆనందకరం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 87వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్ష శిబిరానికి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 87వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం నాగేశ్వరరావు మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నా పేరు నాగేశ్వరరావు. మరి రక్షణ రంగ జేసీఎం 4 లెవెల్ మెంబర్గా కొనసాగుతా ఉన్నాను. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలని రక్షణ రంగ సంస్థలని కార్పొరేటీకరణ మరియు ప్రైవేటీకరణ విధానాలతో ముందుకు వెళ్తా ఉంది. దాన్ని మేము రక్షణ రంగ కార్మికులుగా మేము నిరసిస్తా ఉన్నాం. మరి అదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మరి మీరు ప్రైవేటీకరణ చేయ పూనుకున్నారు. మరి స్టీల్ ప్లాంట్ రక్షణ రంగంలో ఉన్నటువంటిది అనేకమైనటువంటి మరి ప్రాణాలు బలిదానంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు, అది కాక మరి ఏదో తక్కువ నష్టాల్లో అది కూడా వాళ్ళకి సొంతకంలో అవి లేకపోవడం వల్ల వాళ్ళు విస్తరణ సందర్భంగా మరి వాళ్ళు చేసినటువంటి అప్పుల మీద వడ్డీ రేటు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు కొంత ఫైనాన్షియల్గా సెట్బ్యాక్గా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా ఒక పెద్ద ఇండస్ట్రీ మరి అది ఒడిదొడుకు లోన్ అవుతుంది. అదే సందర్భంలో చివరగా మరి లాభాల బాటలోని ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సొంత గంటలు వెంటనే మరి ఏర్పాటు చేయాలని, అలాగే వాళ్ళకి విస్తరణ కోసం చేసినటువంటి అప్పులు తాలూకా వడ్డీ రేటు తగ్గించడం ద్వారా మరి స్టీల్ ప్లాంట్ పురోభివృద్ధికి మన ప్రభుత్వం సహకారం అందించాలని, మరి అందులో భాగంగా తోటి ఒక కార్మికులుగా మేము ఈరోజు 87వ రోజు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు జరిగినటువంటి రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ తాలూకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలని పునరాలోచించుకుని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. కరోనా ఎఫెక్ట్ విమానయానం పైన పడింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొద్ది కాలంగా విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే నెల 1వ తేదీ నుండి మరిన్ని విమాన సర్వీసులను నడిపేందుకు ఆయా విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొద్ది కాలంగా విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మాత్రం నష్టమైనప్పటికీ నామమాత్రంగా కొన్ని సర్వీసులు నడుపుతున్నాయి. ప్రస్తుతం విశాఖకు రోజూ 10 విమానాలు వచ్చి వెళ్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, రాయ్పూర్, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, కర్నూలకు సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ సమయం చాలా రాష్ట్రాల్లో తగ్గించడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు ముందుకు వస్తున్నాయి. స్పైస్ జెట్ సంస్థ వచ్చే నెల 1 నుంచి విశాఖ నుంచి ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడపనుంది. ముంబైలో ఉదయం 7:05 బయలుదేరే విమానం 8:30 విశాఖ వస్తుంది. ఇక్కడ నుంచి 8:55 బయలుదేరి 10:55 కోల్కతా చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి 11:20 బయలుదేరి మధ్యాహ్నం 1:25 విశాఖపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి 2:00 బయలుదేరి 3:30 హైదరాబాద్ చేరుతుంది. అక్కడ నుండి సాయంత్రం 4:05 బయలుదేరి 5:20 విశాఖపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి 5:45 బయలుదేరి రాత్రి 7:25 చెన్నై చేరుతుంది. కరోనా కారణంగా అష్ట కష్టాలు పడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపడం అన్యాయమని సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్యూసీఐ నాయకులు డి గోవిందరావు మాట్లాడారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలను అరికట్టాలని, ప్రభుత్వ రంగ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను, చెత్త పన్నులను రద్దు చేయాలని, ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు ఎస్ గోవిందరాజులు. నేను సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్.
ఈరోజు ఇక్కడ ఈ గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర ఎస్యుసిఐసి పార్టీ తరఫున నిరసన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా ఐదు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడానికి ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో ఒకటేమంటే ఈరోజు ఈ కరోనా మహమ్మారి వ్యాపించిన ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్య రంగం అనేది పూర్తిగా దెబ్బతినడం వల్లనే ప్రజలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ దోపిడీకి గురయ్యారు, లక్షల లక్షల రూపాయల బిల్లు కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి పాండమిక్ ఎదుర్కోవాలంటే గిన ప్రభుత్వము ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా పటిష్టం చేయాలి. అందుకొరకు డాక్టర్లను వైద్య సిబ్బందిని నియమించాలి. అందుకొరకు ప్రభుత్వము వైద్య బడ్జెట్ను పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అయితే ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకందరికీ కూడా నిరాశను మిగిల్చింది. ఎందుకంటే 26,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఆ ఖాళీల గురించి జాబ్ క్యాలెండర్లో లేదు. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నప్పుడు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి అతి కొద్ది సంఖ్యలు మాత్రమే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల్లో ఉండే అన్ని ఉద్యోగాలన్నింటినీ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని. మరొకవైపు ప్రభుత్వము ప్రజలంతా కూడా నిత్యావసర వస్తువు ధరల పెరుగుదలతో, పెట్రోలు డీజిల్ పెరుగుదలతో ప్రభుత్వం అల్లాడుతుంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం మాత్రము అధిక భారాలు మోపే విధంగా ఈరోజు ఇంటి పన్ను, చెత్త పన్ను అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజలపైన మోపుతోంది. దీన్ని తక్షణం రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ పెంపుదలను అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఈ నిరసన ప్రదర్శన ఈ మహమ్మారి శాంతించిన తర్వాత మరింత ఉధృతంగా ఈ ఉద్యమాన్ని నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకొని పోవాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు అప్పలనాయుడిపై నియోజకవర్గం వైసీపీ నాయకులు కోడిగుడ్ల దేవీ సాంబ నక్క కనకరాజులు ఫైర్ అయ్యారు. ఈ మేరకు వార్డు స్థానిక 96వ వార్డు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోటిని అదుపులో పెట్టుకొని ఉండాలని అప్పలనాయుడిని హెచ్చరించారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజును విమర్శించే స్థాయి నీది కాదంటూ మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే అన్నంరెడ్డి అదీప్ రాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బండారు అప్పలనాయుడు గారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడే తీరు, ఆయన భాష ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విస్కెత్తించే విధంగా ఉన్నాయి. అప్పలనాయుడు గారు స్థాయిల గురించి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖపు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన అనడం చూస్తే నిజంగా ఆయన ఏమన్నానో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదని అప్పలనాయుడు గారిని అడుగుతున్నాం. నీకు ఏ స్థాయి ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు? మరి అలాగే గౌరవ శాసనసభ్యులైనటువంటి అన్నంరెడ్డి అదీప్ రాజు గారిని కూడా అనేక రకాలుగా విమర్శిస్తుంటున్నావు. ఏంటి అసలు అదీప్ రాజు గారికి నీకు ఏమైనా పోలిక ఉందా అని చెప్పేసి అప్పలనాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాం. అదీప్ రాజు గారితో అంటే నీకు ఏదైనా ఒకవేళ స్తోమత ఉండి లేకపోతే ఉన్నతమైనటువంటి కుటుంబం లేకపోతే కోట్లాది రూపాయలు నీకు ఉంటుండొచ్చు. వ్యక్తిత్వం దగ్గర అన్నారెడ్డి అదీప్ రాజు గారికి నీకు సాట అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈవేళ అన్నారెడ్డి అదీప్ రాజు గారిని ఈవేళ ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఈ పెందుర్తి నియోజకవర్గంలో అందరూ కూడా భావిస్తున్నారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము క్షమించారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గ్రామాల్లోకి వస్తే నిజంగా మీరు అదే ట్యాగ్ లైన్తో మీరు రండి ఒకసారి. ఇలాగే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తును, గౌరవ శాసనసభ్యుల వారిని విమర్శిస్తును, అదే ట్యాగ్ లైన్ పట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఏంటంటే తిని ప్రజలు రాళ్ళెట్టి కొట్టే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసి అప్పలనాయుడు గారికి మేము అభ్యర్థిస్తూ ఇకపైన మిమ్మల్ని ఇటువంటి చౌకవారి విమర్శలు చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బండారు సత్యనారాయణమూర్తి తనయుడు బండారు అప్పలనాయుడు మరి అలియాస్ శనబాబు అని అందరికీ తెలిసిందే. కారు కోతలు కూయడం అనేది మేము లైవ్ ఫేస్బుక్లో చూసి చాలా ఆశ్చర్యపోయాం. బాబు చినబాబు నీకున్న అర్హత ఏంటి? అసలు ఫస్ట్ నీకు రాజకీయం ఉన్న అనుభవం ఏంటి? కనీసం వార్డు మెంబర్గా నీ గ్రామంలో నువ్వు గెలిచావా? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విమర్శ చేయొచ్చు, మా సోదరులు ఇప్పుడు మార్కెట్ చైర్మన్ చెప్పినట్టుగా రాజకీయ విమర్శ చేయొచ్చు, పరిపాలన లోపం ఉంటే చేయొచ్చు, మా నడవడికలో లోపం ఉంటే చేయొచ్చు. ఎంత ఘోరం అండి, ఏమీ దొరకలేదా నీకు? ఐటీ గురించి వేటి గురించినా, నువ్వు నీతుల గురించి ఇక కబ్జాలు అనేది చాలా ఎక్కువ మాట్లాడావు.
నువ్వు గత ప్రభుత్వంలో ఇదే సుజాతనగర్లో ఒక ఇల్లు తీసుకొని ఒక బోత్రా హౌస్ లాగా నువ్వు నడిపించి ఖర్జాలు 2850 కోట్లను మా ఎమ్మెల్యే గారు కాదు జనాలు చాలా ప్రజలందరూ ఉన్నారు ఓపెనింగ్ అన్నారండి అది వాస్తవం కాదా నువ్వు చెప్పి నీ గుండెమ చేసుకొని అటువంటి కారుపోతలు కొయ్యొద్దు తప్పుడు మాటలు మాట్లాడొద్దు మా ఎమ్మెల్యే గారు ఇవాళ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు ఒక జనరంజక పాలన అందిస్తున్నారు విషయం అందరూ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని అక్షయ గోల్డ్ బాధితులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని డిపాజిట్లు కట్టి మోసపోయిన తమకు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు అగ్రిగోల్డ్ బాధితులకు మాదిరిగానే తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వేడుకున్నారు తమ అవసరాల కోసం సేవింగ్స్ చేసుకున్న సొమ్మును అక్షయ గోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేసి తమను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తమ డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు మదీనా బీబీ అలియాస్ బాను నేను అక్షయ గోల్డ్ ఏజెంట్ కస్టమర్ని కూడానండి గత 9 ఏళ్ళుగా 2000 ఏళ్ళు అక్షయ గోల్డ్ కంపెనీ వైజాగ్ హెడ్ ఆఫీస్ గా ఇక్కడ అక్షయ గోల్డ్ హెడ్ ఆఫీస్ గా పెట్టారండి ఇక్కడ 2000 ఏళ్ళలో స్థాపించిన అక్షయ గోల్డ్ కంపెనీ 2012 లో సుమోటో కేస్ కింద బుక్ చేసి కంపెనీ మూతపడిందండి ఇప్పటివరకు మాకు ఏ న్యాయం జరగలేదు కస్టమర్లకు కూడా ని కష్టం ప్రెజర్ పడలేక మేము ఆస్తులు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టుకొని అన్ని కస్టమర్లకు కొంతమేర మేము పేమెంట్ చెల్లించామండి ఇంకా కస్టమర్ టార్చర్ మేము పడలేకపోతున్నాము గత ప్రభుత్వం మాకు ఏదో న్యాయం చేస్తామని చూసాం గత ప్రభుత్వం మాకు ఏ న్యాయం చేయలేదు వైఎస్ జగనన్న గారు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు 13 జిల్లాల్లో ఉండే ఏజెంట్లందరం సమావేశమయ్యి మేము ఒక కమిటీగా ఏర్పడి ఇన్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నామండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి కార్పొరేటర్ని వార్డు మెంబర్ని అందరినీ వైఎస్ పార్టీని గెలిపించుకున్నామండి జగనన్న మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ పార్టీని మేము గెలిపించుకున్నాము ఎగిరిగోళ్ళ తరహాలో మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి కస్టమర్కి ఇవ్వాల్సిన పేమెంట్లు 350 కోట్లు అండి కంపెనీ ఆస్తులు అయితే 800 కోట్ల పైన ఉన్నాయండి కంపెనీ ఆస్తులు ఇప్పుడున్న ప్రభుత్వాన్న మాకు న్యాయం చేస్తుందనేసి జగనన్న గారిని కోరుకుంటున్నామండి ఆడవాళ్ళం ఇంట్లో ఏదో భర్తకు చేదోడు వాదోడుకు మేము ఉంటామనే ఉద్దేశంతో ఎదుట కంపెనీలో జాయిన్ అయ్యి చాలా మోసపోయామండి మా భర్తను కూడా నేను కోల్పోయానండి ఒక 2 నెలలు అవుతున్న భర్త కూడా చనిపోయి ఈ టార్చర్ కూడా చాలా భరించా కస్టమర్లు ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వం అన్న మాకు ఎగ్రిగోళ్ళ తరహాలో మాకు కూడా న్యాయం చేస్తుందనేసి జగనన్న గారిని మేము కోరుకుంటున్నామండి ఈ ఆస్తులు కస్టమర్ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది కస్టమర్లు ఉన్నారండి ఏజెంట్లు 180,000 మంది ఏజెంట్లు ఉన్నారు కస్టమర్కి ఇవ్వాలి పేమెంట్లు అయితే 3,50,000 లండి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల ఆధునీకరణ పనుల వల్ల రద్దు చేసిన పలు ప్రత్యేక రైళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటీవల తాత్కాలికంగా రద్దు చేసిన విశాఖ విజయవాడ విశాఖ గుంటూరు మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నడుస్తాయని వాల్దేర్ డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు విశాఖ విజయవాడల మధ్య నడిచే 02717 02718 నెంబర్ గల ప్రత్యేక రైళ్లు ఈ నెల 28-29 జూలై 5-6 తేదీల్లో యథావిధిగా నడుస్తాయి అలాగే విశాఖ నుండి గుంటూరు వెళ్లే 07239 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ నెల 27-28-29 జూలై 4-5-6 తేదీల్లో గుంటూరు నుంచి విశాఖకు వచ్చే 07240 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ నెల 28-29 జూలై 6-7 తేదీల్లో అందుబాటులో ఉంటాయి జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు జన్మదినం సందర్భంగా బర్మా క్యాంపు నూకాలమ్మ గుడి ప్రాంగణంలో లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో బొగ్గు శీను మిత్రమండలి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు డాక్టర్ బొడ్డేపల్లి రఘు ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్త నిల్వలు లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో కొంతవరకు ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పారు ఇలాంటి సమయంలో మెగా అభిమానులు తన పుట్టినరోజును పురస్కరించుకొని స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు సర్వర్ కట్ అవ్వ
ఈరోజు ఇంత చక్కటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన బొగ్గు శ్రీనివాస్ గారికి అట్లానే బొగ్గు శ్రీనివాస్ గారి మిత్రమండలికి అలానే బొడ్డేపల్లి యువసేనకి నా మిత్రులందరికీ మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మీ అందరికీ తెలిసిందే రక్తం కొరత ఎంత ఉందనే దేశంలో మరి కొరతను అధిగమించి చాలామంది ఎందుకంటే ఈ విపత్కర పరిస్థితుల్లో చాలామంది రక్తం ఇవ్వడానికి అవ్వలేదు ఇవ్వాలని ఆలోచన ఉన్నా ఇవ్వలేని పరిస్థితులు మరి ఇప్పుడు కొంచెం సెకండ్ వేవ్ నుంచి కోలుకున్నాం కాబట్టి మళ్ళీ థర్డ్ వేవ్ ఉంది దగ్గరలో అంటున్నారు కాబట్టి ఈ లోపల మళ్ళీ నిలవలను పెంచుకునే అవసరం ఎంతన్నా ఉంది కావున అందరూ వచ్చి అందరూ ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు పేరు పేరున రక్తదాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బొగ్గు శ్రీనివాసరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రక్తదానం ప్రాణదానం అనే స్ఫూర్తితో ఈరోజు బొడ్డేపల్లి రఘు గారి జన్మదినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా పుట్టినరోజు అంటే విందులు చిందులే కాకుండా సమాజ సేవకు తృప్తం పడాలనే కృతజ్ఞతతో చిరంజీవి మెగా యువత ఆధ్వర్యంలో మరియు బొడ్డేపల్లి యువసేన వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు ఈ మెగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిరంజీవి గారి అభిమానులు అయితే అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, బొడ్డేపల్లి యువసేన స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఎందువల్ల అంటే మదర్ తెరేస గారు చెప్పినట్టుగా సేవే తత్వం ప్రేమే మార్గం, 10 మందికి ఉపయోగపడాలంటే మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ కరోనా విపత్తు సమయంలో బ్లడ్ నిలవలు లేక చాలా రాష్ట్రాల్లో అతాకుతలంగా బ్లడ్ కోసం పరితపిస్తున్న తరుణంలో నేనున్నానని ముందుగా ఈ బొడ్డేపల్లి యువసేన మెగాస్టార్ చిరంజీవి యువత కలిసి ఈరోజు ఈ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ప్రేక్షకులకి వ్యూవర్స్కి అందరికీ మీరు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ మాకు చక్కటి అవకాశం కల్పించిన మీడియా ప్రతినిధికి ధన్యవాదాలు. కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను పలు దయార్థ హృదయాలు సంస్థలు ఆదుకుంటున్నాయి. స్వచ్ఛందంగా ఆహారం పంపిణీ చేసి వారి ఆకలి తీరుస్తున్నాయి. దీనిలో భాగంగా వాసవి క్లబ్ వాల్తేర్ అధ్యక్షులు రమేష్ డిఆర్ఎం కార్యాలయం సమీప ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఫుట్పాత్లపై ఆశ్రయం పొందుతున్న పలువురు అభాగ్యులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి అన్నపూర్ణగా నిలిచారు. అవసరార్థాలకు వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా తమ క్లబ్బు ఆదుకుంటున్నట్లు గుర్తు చేశారు. నా పేరు పులవర్తి రమేష్, వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ ప్రెసిడెంట్ని. మాది వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ అండి. ఇది ఒక సేవా సంస్థ. ఇది మా క్లబ్ నుంచి చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటామండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వండి, చదువులు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, చాలా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. మా వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ ఒక క్లబ్ అండి. ఇలాంటివి మన చాలా క్లబ్బులు ఉన్నాయి, మొత్తం దాదాపుగా 2000 క్లబ్బులు ఉన్నాయి క్లబ్బులు. అందులో మాది వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ఒకటి. మా క్లబ్ తరఫున ఇవన్నీ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి ఏ నీడి ఉన్నా సరే ఆ నీడి తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం. మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తారండి, అలాగే మా లీడర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తుంటారు. మా క్లబ్లు అందరూ సపోర్ట్ చేస్తుంటారండి, స్పాన్సర్ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఫుడ్ కార్యక్రమానికి ఉషారాణి గారు, రాజేష్ బాబు గారు, ఉషారాణి గారు స్పాన్సర్ చేశారండి. అలాగే ప్రతి వారం ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ప్రజా ఉద్యమంలా సాగాలి, ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు. తొమ్మిదవ వార్డులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన చేసిన నగర మేయర్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. జూలై 1 నుండి మరిన్ని విమాన సర్వీసులు, సిద్ధమవుతున్న విమానయాన సంస్థలు. చమురు ధరలు, పన్నుల పెంపుపై ఎస్యూసీఐ నిరసన,
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.